నెల్లూరు జిల్లా వింజమూరు రాఘవేంద్ర ఇంజనీరింగ్ కళాశాలపై కేసు నమోదైనట్టు ఎస్ఐ బాజిరెడ్డి తెలిపారు. వింజమూరులో గత కొంతకాలంగా ఉన్న రాఘవేంద్ర ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేస్తున్న మురళీకృష్ణ అనే వ్యక్తికి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా చెప్పకుండా లాక్డౌన్ సమయంలో ఉద్యోగం నుంచి తీసేశారని ఈ మేరకు ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ పేర్కొన్నారు. ఇంజమూరు మండలంలో ఉన్న శ్రీ రాఘవేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ కాలేజ్ మీద క్రిమినల్ కేసు నమోదు చేయడం జరిగింది. కాలేజీ నందు పనిచేసే ప్రిన్సిపాల్ అయినటువంటి మురళీమోహన్ అను వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేయడం జరిగింది. కాలేజీలో యాజమాన్యం నమ్మించి ప్రిన్సిపాల్ గారిని మరియు ఇతర సిబ్బందిని మాయమాటలు చెప్పి సంవత్సర కాలంగా పనిచేయించుకుని వారికి ఎలాంటి జీతభత్యాలు ఇవ్వకుండా అకారణంగా ప్రస్తుత ప్రిన్సిపాల్ అయినటువంటి మురళీమోహన్ అనే వ్యక్తిని ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఉద్యోగం నుంచి తీసివేసి మోసం చేశారని మురళీమోహన్ ప్రిన్సిపాల్ గారు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద శ్రీ రాఘవేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యం మీద, దానికి సంబంధించిన ట్రస్టు సభ్యుల మీద కూడా క్రిమినల్ కేసు నమోదు చేయడం జరిగింది. అతి తొందరలోనే దర్యాప్తు మొత్తం వేగవంతం చేసి దానికి సంబంధించిన కన్సర్న్ రికార్డ్స్ మొత్తం స్వాధీనపరచుకోవడం జరుగుతుంది. ముద్దాయిల్ని అతి త్వరలోనే అరెస్ట్ చేయడం జరుగుతుంది.